चिल्ड्रन शुभोदय गुड मार्निंग सर मन इनको रायलवाड़ इंतकाल कदा दाख संबंधी नोट्स एक्सप्लेन चूडी को मंदिर रास्ो एम फोटो एम पड़े वाटपी नारी एक्सप्लेन नोट्स इव जरूरतनबी जाग्रत विनि पेज नंबर 49 पेरा इच्छा ना नूर नवना दुंगली स्वामी अना वृद्धुड़ नित्रि ना पड़ो वी मीरे अभी दोचार रैल की चला कोपमी एमटी वेटगा कल जी निजे एला अपत अड़का वृद्धुड़ तन गड मीसम दीसे कर्ण पक पड़े सकती वेशा विपेशा चूस्ते रामकृष्णुड़ क्षमित स्वामी मी कल निजा चयन एंत कष्टो निरूपा इलासा अना तेनाली पेर इच्छे कदा मैं चाहे पेर इच्छी फाइव क्वेश्चन तैयार चेयन मैं फाइव क्वेश्चन तैयार चेयल नैन फाइव क्वेश्चन नीरते एला आलोची इनके चे रायल की रात्रि एमचिंदी कल वे अब क्वेश्चन चूँ रायल वारी नि रात्रि एम वाई कल वे अंकने नेक्स्ट अंडे विकट कवि एम वेश ओके अद क्वेश्चन विकट कवि तन वेशम दी पड़ेसा ओके तेनाली रामकृष्ण चत एम पड़कना ओके ओके तेनाली रामकृष्णुड़ अटे वेशमेक वृद्धुड़ जुटू बद ये रंग इला रकर क्वेश्चन वेसकोवचन रायल वारेमी कोपम वी ओके इला बोल प्रश्न वेसकोवच्छ मुसलीवाड़ वेशम दीसे रायल वारेपड़ी क्षम स्वामी अभी चपाड़न इला रकर क्वेश्चन वेसकोवचन का फाइव क्वेश्चन तैयार चेयन अर्थम नेक्स्ट अंडे पाठ आधार दिना रामलिंग की वैचित कल धारा चली अर्थम चुस्को आ कल ईद आर वाक्या रायमें चलिए ईद आर वाक्या रायम चपेट जनम चल मन की प्रश्न पेर इच्छी आंसर्स मैं आंसर्स अवसर लेकिन तैयार का मत पाठ विना कल ने राय धारा रायगार की कल वी आल ने निजन चेयन अंदर अड़का का अंदर अभी अवन पे दाजगार चला कोपमी अब तेनाल रामकृष्णुड़ चाह आलोचन वृद्धुड़ वेश बुद्धि चपा राजुगार की बुद्धि चपाड़ी चला सूक्ष्म राशे ओके पॉइंट वैज राये राजुगार की कल वी आल्लो विंत भवन रॉइंट आंत भवन कवन कावाल अंदर अड़का మిగిలిన వారు అలాంటి భవనం కట్టడం కుదరదన్నారు రాజుగారికి సమీప కలగాలి బుద్ధి చెప్పాలనే ఆలోచనతో తెనాలి రామకృష్ణుడు ఒక వృద్ధుడి వేషంలో వచ్చాడు రాజుగారికి తెలుగుగా బుద్ధి చెప్పాడు ఓకే అలాగేనా చెప్పండి నెక్స్ట్ అండి పేజ్ చెప్పండి 50 చూడండి ఇక అర్థాలు ఇచ్చాడు అని అక్కడే ఆన్సర్స్ రాసుకోండి అద్భుతం అద్భుతం అంటే వింత ఆశ్చర్యం అని రాసుకోవచ్చు అనమాట నచ్చజెప్పు నచ్చజెప్పడం అంటే ఏంటి అర్థం అంగీకరింప చేయడం వాళ్ళని ఒప్పించడం ఇన్ని వస్తాయి అన్నమాట ఓకే ఓకే అన్నీకు తెలుగుగా ఉండేది వర్డ్ని పెడతానమాట నెక్స్ట్ కిందది 5th వన్ నిరూపించుట
అంటే రుజువు చేయుట. నిరూపించుట అంటే రుజువు చేయుట. సెకండ్ వన్ ఇటువైపు చూడండి. నిర్ణయం. నిర్ణయం అంటే ఒక నిర్ణయం తీసుకోవడం అన్నమాట. నిర్ణయం అంటే ఒక విషయాన్ని ఆలోచించడం అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి. మాయమైపోవు. మాయమైపోవు అంటే ఏమవుతుంది? దాన్ని ఇంకోలా కూడా చెప్పచ్చు. పదే పదాలు బోర్డులు వస్తూ ఉంటాయి అన్నమాట. మాయమైపోవు అంటే కనుమరుగైపోవు, కనిపించకుండా పోవడం అలా వస్తుంది అన్నమాట. ఓకే, ఇవన్నీ నేను నోట్స్ పెడతాను. అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచనాలు అంటే బహువచనాలు. భవనము, భవనాలు, భవనము చూడండి. సారీ, భవనము ఇక్కడే మారుతుంది. భవనాలు ఇక్కడ ముందున్న అక్షరానికి ఆకారం వస్తుంది. అప్పుడు ఇక్కడ మూ పోయి లూ వస్తుందంట. అదే భవనాలు. భవనం అంటే ఒకటి, అంటే భవనం అంటే భవంతి. భవనాలు అంటే చాలా, అదే ఒకటి కన్నా ఎక్కువగా ఉంటుంట. ఏంటండి, ముందున్న అక్షరానికి ఆకారం వచ్చి తర్వాత లూ వస్తుంది అన్నమాట. అది నెక్స్ట్ రోజు. కొన్నింటికి లూ చేస్తే బాహువచనం అయిపోతుందన్నమాట. రోజులు, దానికి చివర లూ పెడితే బాహువచనం అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ అండి భయం. భయం ఎప్పుడు కూడా ఏకవచనానికి చివర పూర్ణాక్షరం వచ్చింది అనుకో, అంటే సున్నా వచ్చింది అనుకో, దాని ముందున్న అక్షరాన్ని ఆకారం చేసి లూ పెడితే సరిపోతుంది అన్నమాట. అంటే భయాలు. దాన్ని అద్భుతము అంటారు మనం. ఓకే, నెక్స్ట్
దాన్ని అసాధ్యము అంటే సాధ్యము అంటే చూడండి ఒకసారి చూడండి ఇక్కడ అసాధ్యం అనే బహువచనం ఇచ్చాడు బహువచన వ్యతిరేకం ఇచ్చాడు దాన్ని వ్యతిరేక పదంలో మార్చాలి అంటే ఆఫీసేది అంటే సాధ్యము ఓకే సారీ నేను ఇంకా బహువచనాల్లోనే ఉన్నాను వ్యతిరేక పదం కదా చెప్పుకునేది ఇంటూ మార్పు పెట్టుకోవాలన్నా ఓకే నెక్స్ట్ అండి సెకండ్ వన్ న్యాయం అంటే దీనికి వ్యతిరేక పదం అన్యాయం ఆచరించాలన్నమాట ఓకే అర్థమైందా నెక్స్ట్ థర్డ్ వన్ శ్రద్ధ అంటే దీనికి ఆచరించాలి కొన్నిటికి ఆచరిస్తే వ్యతిరేక పదం అయిపోతుంది అనమాట ఆ శ్రద్ధ అంటే ఆచరించాలి అనేది మామూలు సాధ్యం అని ఇచ్చారనుకో దీనికి అసాధ్యం అని ఆచరించి రాసుకుంటే వ్యతిరేక పదం అయిపోతుంది అనమాట ఓకే ఫోర్త్ వన్ అభినందించుట 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 మెచ్చుకోవడం లేదా అభినందించుట లేదా తిట్టుట అని కూడా రాసుకోవద్దు అభినందించుకోవడం అంటే మెచ్చుకోవడం ఆ మెచ్చుకోవడాన్ని ఏమంటారు తిట్టడం లేదా తిరస్కరించడం అట్లా కూడా రాయొచ్చు అనమాట ఫోర్త్ వన్ ప్రయత్నము అంటే దీనికి ముందు ఆచరిస్తే అప్రయత్నము అవుతుంది ఓకే అదన్నమాట ఇస్తాయింది కదా నెక్స్ట్ తెనాలి లాస్ట్లోను తెనాలి రామకృష్ణుడు చమత్కారాన్ని మీ సొంత మాటల్లో రాయండి ఆ తెనాలి రామకృష్ణుడు అంటే చమత్కారపు కవి అందుకే ఆయన వికట కవి అంటారు కాబట్టి ఆయన గురించి సొంత మాటల్లో రాయాలంట చూడండి తెనాలి రామకృష్ణుడు చమత్కారాన్ని అంట అప్పుడు ఏం చెప్పాలంటే ఐదు వాక్యాలు రాయమన్నాడు కాబట్టి మీరు ఏం చేయాలంటే నేను నోస్తాను నేను పెడతాను నేను రాస్తాను మీకు అర్థం అవడం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే తెనాలి రామకృష్ణుడు చమత్కారపు కవి ఎలాంటి సమస్యనైనా చాలా చక్కగా ఆయన తీర్చిదిద్దేవాడు చమత్కరిస్తూ అవతల వాళ్ళకి ఎటువంటి కోపాలు రాకుండా నచ్చజెప్పేవాడు తన తెలివితో సమయస్ఫూర్తితో విషయాన్ని పరిష్కరించేవాడు ఇలా రకరకాలుగా రాయొచ్చు అనమాట అర్థమైందా అది తెనాలి రామకృష్ణుడు యొక్క గొప్పతనం కాబట్టి ఈ వారి నోట్స్ ఇస్తాను కంప్లీట్ చేయండి అర్థమైందా అదే ఈరోజు మనం ముందు లెసన్ చెప్పుకున్నాం లెసన్ సంబంధించిన నోట్స్ చెప్పుకున్నాం నేను ఏం చేస్తానంటే ఆ లెసన్ సంబంధించింది టెక్స్ట్ బుక్ వర్క్ బుక్కి ఇస్తాను కాబట్టి మీరు కంప్లీట్ చేసి నాకు రాసి వాట్సాప్లో పెట్టండి అర్థమైందా ఓకే